కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:25 చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:25. కన్నికల విషయమే ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడనే ఎండుటకు ప్రభు వలన కనికరం పొందిన వాడనే నా తాత్పర్యము చెప్పుచున్నాను. కన్యక అంటే వివాహము కానీ ఒక చిన్నది కన్యకను గూర్చి చెప్పాలనుకుంటున్నాను అని పౌలు గారు ప్రతి ఒక్కరి కోసం చెప్పారు. భార్య కోసం చెప్పాడు, భర్త కోసం చెప్పాడు, పిల్లలు ఎలాగుండాలో చెప్పాడు, విశ్వాసులు ఎలాగుండాలో చెప్పాడు, సంఘం ఎలాగ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలో చెప్పాడు, సంఘములో సంఘ పెద్దల కోసం చెప్పాడు. అలాగే ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరి కోసం చెప్పడం ప్రారంభించాడు, ప్రతి ఒక్కరి కోసం చెప్పాడు. ఇక కొరింథీయులకు రాసిన పత్రిక 7:25 వివాహ విషయం కోసం మాట్లాడుతూ వివాహ బాంధవ్య జీవితం కొరకు భార్యకి చెప్పవలసింది భార్యకు, భర్తకు చెప్పవలసింది భర్తకు చెబుతూ, అలాగే కన్యకలు అంటే వివాహము కానీ ఆడపిల్లల కోసం మాట్లాడుతున్నాడు. చూడండి, కన్యకల విషయమే ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడనే ఇందుటకు ప్రభు వలన కనికరం పొందిన వాడినే నా తాత్పర్యము చెప్పుచున్నాను. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుకునిచున్నాను. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి పురుషుడు తానున్న స్థితి బట్టే ఉండుట మంచిదని తలంచుచున్నాను. భార్యకు బద్ధుడే ఉంటివా, విడుదల కోరవద్దు. భార్య లేక విడిగానుంటివా, వివాహం కోరవద్దు. అయినను నీవు పెండ్లి చేసుకునినను పాపం లేదు, కన్యక పెండ్లి చేసుకునినను ఆమెకు పాపం లేదు. పెళ్ళి అనేది, వివాహం అనేది పాపం అని కొంతమంది మాట్లాడుతున్నారు, కానీ భార్యాభర్తల దాంపత్య జీవితం ఎటువంటి పరిస్థితుల్లో పాపం కాదు. ఎందుకంటే ఏదేని వనంలో దేవుడు ఏర్పరచినటువంటి అపురూపమైనటువంటి వివాహ బాంధవ్య జీవితం. ఇక పురుషుని పురుషునిగాను స్త్రీని స్త్రీగా నిర్మాణం చేసిన దేవుడు వీళ్ళిద్దరు యొక్క జీవన విధానంలో భార్యకు నచ్చి భర్తకు నచ్చపోవచ్చు, భర్తకు నచ్చి భార్యకు నచ్చపోవచ్చు, భర్త ఇష్టానుసారంగా భార్య ఉండకపోవచ్చు, భార్య ఇష్టానుసారంగా భర్త ఉండకపోవచ్చు. ఇలా కొన్ని శరీర సంబంధమైనటువంటి ఉపద్రవాలు రావటం, కొన్ని శరీర సంబంధమైనటువంటి వాటిలో వాళ్ళు మునిగిపోవటం, భక్తి కొనసాగించాలనే తలంపు కలిగిన భక్తిని కొనసాగించలేనటువంటి పరిస్థితి. అందుకనే క్రైస్తవుడు సైనికుడు యుద్ధ రణరంగంలో ఉంటాడు. ఒక మహానుభావుడు పాట రాశాడు ఏంటంటే, క్రైస్తవ జీవితమే పోరాటం, బ్రతకడానికి ఎందుకెంత ఆరాటం అని ఉంటుంది. అలాగే సైనికుడు అయినవాడు యుద్ధములో తను చేర్చుకున్న వాడిని విజయం చేకూర్చడానికి సర్వదా ప్రయత్నం చేస్తాడు. కనుక ఈ జీవనోపాధిలో, ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనక అని తిమోతికి పౌలు గారు ఉత్తరం రాస్తూ తిమోతి గారు చెప్తారు ఏమనంటే, ఇది జీవన వ్యాపారం, ఇది ఈ జీవన వ్యాపారంలో నువ్వు చిక్కుకున్నావు అనుకో, సపోజ్ భార్య పిల్లలు అన్న చెల్లి తమ్ముళ్ళు ఈ భార్య సంబంధించినటువంటి పిల్లలు వీళ్ళందరినీ పోషణాధారంలో నువ్వు మునిగిపోయి ఒకవేళ దేవునికి దూరం అయిపోతావేమో ఒక జాగ్రత్తగా అనేసి తిమోతికి హెచ్చరించడం, అలాగని అందరికీ హెచ్చరించడం లేదు. ఎందుకంటే కొంతమంది దేవునికి సమర్పించుకుంటారు, తన యవన ప్రాయంలో దేవునికి సమర్పించుకుంటారు. అలా సమర్పించుకున్న వాళ్ళు దేవుని కొరకు ఆలోచిస్తూ ఉంటారు, లేదు దేవుని కోసం ఆలోచించకుండా యవన ప్రాయంలో వివాహం చేసుకున్న అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. భార్యను ఎలా సంతోషపెట్టాలనేమో భర్త, భర్తను ఎలా సంతోషపెట్టాలనే భార్య, వారు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుపోతారు. కనుక దాన్ని ఇంటిమేషన్ ఇస్తున్నాడు ఆయన. ఆయనను నువ్వు పెండ్లి చేసుకున్నాను పాపం లేదు, కన్యక పెండ్లి చేసుకున్నాను మీకు పాపం లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండవని కోరుచున్నాను. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, కాలము సుకుంచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్య లేనట్లును, ఏడ్చువారు ఏడవనట్లును, సంతోషించువారు సంతోషపడినట్లును, కొనువారు తమ కొనినది తమది కానట్లును, ఈ లోకం అనుభవించేవారు అమితంగా అనుభవింపకుండునట్లును ఉండగలను. ఇవాళ కనగా ఈ లోకపు నటన గతించుచున్నది, మీరు చింతలేని వారు ఉండవాలని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువుని ఎలాగ సంతోష పెట్టవాలనని ప్రభు విషయమే కార్యంలో గురించి చింతించుచున్నాడు. పెండ్లి అయినవాడు భార్యను ఎలాగ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించున్నాడు. అటువల్లనే పెండ్లి కాని స్త్రీ కన్యక తాను శరీరమందు ఆత్మయందు పవిత్రాండ్రై ఉండుటకు ప్రభు విషయమైన కార్యంలో గురించి చింతించుచుందురు కానీ పెండ్లైనది భర్తని ఎలా సంతోష పెట్టవాలని శరీర విషయంలో గురించి చింతించున్నది. ఈ ఇంటెన్షన్లో మాట్లాడుతూ
నీకు ఉరి వద్దవు అన్ననే కాదు, కానీ నీ యోగ్యమైన ప్రవర్తనలే ప్రవర్తనలే తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తులై ఉండవాలని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చూపుచున్నాను. ఎందుకంటే ఈరోజు కొంతమంది అజ్ఞానులు బైబిల్ సరిగ్గా చదవరాక దాంట్లో ఉన్నటువంటి యథార్థత తెలియక వక్రీకరించడానికి ఎక్కువ శాతం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ వక్రీకరణ గురించి మాట్లాడుతూ అంటున్నాను అంటున్నాడు అక్కడ 36వ వచనంలో. అయితే ఒకని కుమార్తెకు, ఒకని కుమార్తెకు అనగా కన్యకకు, వివాహం కాని ఒక కన్యకకు ఈడు మించిపోయి ఎడల ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడల అతడు తన ఇష్టము చెప్పున పెండ్లి చేయవచ్చును, అందులో పాపం లేదు. ముందు ఈ ఫస్ట్ పాయింట్ని నేను వివరిస్తాను, జాగ్రత్తగా వినండి అక్కడ. అయితే ఒకని కుమార్తెకు, కన్యకకు ఈడు మించిపోయిన ఎడల, అంటే వివాహ సమయము కాస్త మించిపోయింది, వివాహ సమయం కాస్త మించిపోయిన ఎడల ఆమెకు వివాహము చెయ్యవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చెయ్యకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చెప్పున పెండ్లి చేయవచ్చును అన్నాడు. అంటే ఆ అమ్మాయి ఇష్టమే లేదా, ఆ అమ్మాయి ఇష్టంతో పని లేదా, ఆ అమ్మాయి ఇష్టముతో ఏ పని లేకుండానే తండ్రికి ఇష్టం వచ్చినట్లుగా చేసేస్తారా పెళ్ళి అని ఒక మతం మాది మాట్లాడడం మనం విన్నాం. ఇక ఆ అమ్మాయికి ఇష్టం వచ్చినట్లు చెయ్యరు, ఎందుకంటే ఈడు మించిపోయింది. నాకు తెలిసి ఒక సహోదరు ఉంది, ఒకటే ఇద్దరు సహోదరులు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు ఇక్కడికి ఇంకానే 50 సంవత్సరాలు వచ్చేసినాయండి, 50 ఇయర్స్. ఇక యవన ప్రాయం దాటేసి ఇంచుమించు లేదంటే 20 సంవత్సరాలు అయింది, 20-30 సంవత్సరాలు అయింది యవన ప్రాయం దాటేసి. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తలేదు. కారణం ఏంటంటే యవన కాలంలో పెళ్లి కోసం వాళ్ళ తల్లిదండ్రులు చాలా ప్రయాసపడ్డారు, ఇది పలానా సంబంధం తీసుకొచ్చాం, పలానా సంబంధం తీసుకొచ్చాం, పలానా సంబంధం తీసుకొచ్చాం అంటే ఆడపిల్ల రిజెక్ట్ చేసేవారు, రిజెక్ట్ చేసేవారు. ఎందుకంటే అమ్మాయి బాగా చదువుకుంది, నాకు తెలిసిన అమ్మాయి బాగా చదువుకుని ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా సరే నాకు నచ్చలేదని చెప్పేది. కారణం ఏంటి, ఆమెలో ఒక మనస్సులో ఒకటి ఉండిపోయింది, దృఢంగా ఏమని ఉండిపోయిందంటే నేను వివాహం చేసుకోవాలి అనుకుంటే నేను జాబ్ కొట్టాలి, ప్రైవేట్ జాబ్ కాదు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, నాకు కాబోతున్న భర్త కూడా గవర్నమెంట్ జాబ్ అయ్యి ఉండాలి, అంటే ఇద్దరు ఎంప్లాయీస్గా ఒక బిల్డింగ్ కట్టుకోవాలి, ఆ బిల్డింగ్లో సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాత పిల్లలు కనాలి, ఇది వాళ్ళ యొక్క ప్లానింగ్, ఆ అమ్మాయి ప్లానింగ్, ఆవిడ ప్లానింగ్. అయితే 20వ సంవత్సరంలో వివాహానికి ఎంతో ప్రయత్నం చేస్తున్న అమ్మాయికి ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా సరే నాకు ఈ అబ్బాయి నచ్చలేదు, ఈ అబ్బాయి నచ్చలేదు, ఈ అబ్బాయి నచ్చలేదని రిజెక్ట్ చేసేది. అంటే వాళ్ళ ఇష్టానికి, వాళ్ళ ఇష్టానికి వాళ్ళ చాయిస్ ఇచ్చారు, తల్లిదండ్రులు చాయిస్ ఇచ్చారు, కానీ ఆ చాయిస్ని ఆమె ఏం చేసింది, దుర్వినియోగపరచుకుంది. ఇక అలాగా వయసు మీరిపోతుంది, ఇంకొంచెం వయసు ముదిరిపోయిందంటే చాలా దారుణమైనటువంటి స్థితి అయిపోతుంది, జీవితాంతం ఒంటరిగా ఉండిపోద్ది. కానీ పెళ్లి చేసుకోకూడదు అనుకుంటుందా, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, పెళ్లికి చేసుకోవాలనుకుంటుంది, కానీ కానీ జీవితాంతం కన్నికగా ఉండాలనుకుంటలేదు ఆమె, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కానీ ఆమెకు తెలియక ఏం చేస్తుందంటే రిజెక్ట్ చేసేస్తుంది. అప్పుడు తండ్రి చొరవ తీసుకుని ఎన్ని సంబంధాలు అంటూ చూస్తామంటావు, వయసా ముదిరిపోతుంది, వయసా మీద పడిపోతుంది, ఒకవేళ మేమంటామా ఉండకపోవచ్చు, తండ్రిగా నేను ఉండకపోవచ్చు, తల్లిగా మీ అమ్మగారు ఉండకపోవచ్చు, నీకున్న తొడబుట్టువులు ఎవరైనా నీకు వివాహం చేస్తారని నమ్మకం ఉందా, మేము చచ్చేలోపు ఏదైనా పెళ్లి చేసి నిన్ను ఒక ఇంటిదాన్ని చేసి నీకు జతపరిచి మేము మరణించాలనేటువంటి కోరిక కలిగి తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. అప్పుడు రిజెక్ట్ చేస్తున్న ఎన్ని సంబంధాలు వచ్చినా రిజెక్ట్ చేస్తూ పెళ్ళిడు దాడిపోతుంది, ఆ సమయంలో ఇక మీరు చొరవ తీసుకుని ఆమెకు వివాహం చేసేయండి, మీ ఇష్టం వచ్చిన వాడిని తీసుకొచ్చి మీ ఇష్టం వచ్చినటువంటి సంబంధాన్ని తీసుకొచ్చి వివాహం చేయండి. తల్లిదండ్రులు ఏమి కుంటున్నో గుడ్డున్నో మోగున్నో చోటున్నో దుర్మార్గున్నో తీసుకురారు కదా, తల్లిదండ్రులు చేసిన వివాహాలు ఎన్నో చక్కగా ఉంటున్నాయి కదా అన్న ఇంటెన్షన్లో చెప్తున్నాడు పౌలు గారు. దీనికి ఎన్ని నారాలు తెస్తున్నారు అనుకుంటున్నారో, ఎన్ని విధాలైన నారాలు తెస్తున్నారు అనుకుంటున్నారో, అంటే అమ్మాయికి ఇష్టం అవసరం లేదా, అమ్మాయి ఇష్టపడ అవసరం లేదా, అమ్మాయి ఇష్టం లేకుండానే తండ్రి పెళ్లి చేసేస్తాడా అన్న ఆలోచన చేస్తున్నారు.
కానీ అతను ఏమన్నాడు, తను ఇష్టము చెప్పిన పెళ్లి చేయవచ్చును, అందులో పాపం లేదు, ఆమె పెళ్లి చేసుకొనవచ్చును. ఎవరైనా తన కుమార్తెకి పెళ్లి చెయ్య నవసరము లేక ఉండి అతడు చిత్తుడును తన ఇష్ట ప్రకారము జరపశక్తి గలవాడనై ఆమెను వివాహము లేకుండా ఉంచవనని తన మనస్సులో నిశ్చయించుకొనిన ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా. మా కుటుంబంలోనే మాకు తెలిసి ఆర్సిఎం అనే చర్చ్ ఒకటి ఉంది, నాకు తెలిసిన వాళ్ళు అనమాట. ఆ చర్చిలో యవన ప్రయాణానికి వచ్చింది ఒక అమ్మాయి. యవన ప్రయాణానికి వచ్చేసరికి ఆ అమ్మాయి ఒక నిర్ణయం తీసేసుకుంది. ఏమని నిర్ణయం తీసుకుందంటే, చిన్నతనం నుంచి బాల్యదశ నుండి చర్చిలోనే ఉండేది, బాల్యదశ నుండి చర్చిలోని పాటలు పాడుతూ ఆధ్యాత్మికంగా చాలా పవిత్రముగా దేవునికి నా జీవితం సమర్పించుకోవాలనే ఉద్దేశం కలిగి ఆమెను అలా తల్లిదండ్రులు పెంచారు. ఇలా పెంచినప్పుడు 2-3 సార్లు తల్లిదండ్రులు అడిగారు, అమ్మ నువ్వేనా వివాహం చేసుకుంటావా, పెళ్లి సంబంధాలు ఏమైనా చూడమంటావా అంటే, లేదు డాడీ, నేను దేవుని సేవలో నేను నిమగ్నురాలైపోతాను, ఒక మదర్ తెరిసాను ఆదర్శంగా తీసుకుంటాను, నేను అనేక మంది సేవా పరిచర్య చేస్తాను డాడీ అని చెప్పింది. ఇక అమ్మాయికి వివాహము అనేది రిజెక్ట్ చేస్తుంది, అంటే దేవునికి సమర్పించుకోవాలనే తలంపు కలిగి ఉన్నటువంటి కుమార్తెమే. ఆమె జీవితాన్ని దేవునికి అర్పించుకోవాలనుకుంటుంది, సేవా జీవితానికి అర్పించుకోవాలనుకుంటుంది. అలాంటి బలవంతం చేయవలసిన అవసరం లేదు. అదే అంటున్నాడు తనకు, చూడండి అక్కడ, అతడు తన ఇష్టం చూపున పెళ్లి చేయవచ్చును. 37వ వచనం, ఎవడైనా తన కుమార్తెకు పెళ్లి చెయ్యని అవసరము లేక ఉండి, అంటే పెళ్లి చెయ్యని అవసరము లేక ఉండి, అవసరం లేదు ఇక పెళ్లి చేయడం ఆమెకి, ఎందుకంటే దేవునికి సమర్పించేసుకుంది, చేయని అవసరం లేక ఉండి, చెయ్యని అవసరం లేక ఉండి. 37, అవసరం లేకుండి అతడు స్థిరచిత్తుడును, అంటే మళ్ళీ మధ్యలో మనసు మార్చుకుని నేను లేకపోతే మళ్ళీ నీకు వివాహం చేసే వాళ్ళు ఎవరు ఉండరమ్మా, నీ బాగోగులు ఎవరు చూడరమ్మా అనేసి మళ్ళీ ఆమెను బలవంతం చేసి వివాహం చెయ్యాలనే ఆలోచన లేకుండా యవ్వన ప్రాయం దాటేసిన తర్వాత మళ్ళీ పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకొని వాడే స్థిరచిత్తుడును తన ఇష్ట ప్రకారము జరపశక్తి గలవాడిని ఆమె వివాహము లేకుండా ఉంచవలని తన మనసులో నిశ్చయించుకుని ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. కాబట్టి తన కుమార్తె మనసులో నిశ్చయించుకుని ఎడల బాగుగా ప్రవర్తించు. కాబట్టి తన కుమార్తె పెండ్లి చెయ్యేవాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెండ్లి చెయ్యని వాడు మరీ బాగుగా ప్రవర్తించుచున్నాడు. భార్య తన భర్త బతికున్నంత కాలమే బద్ధురాలయ్యుండును, భర్త మృతి పొందిన తర్వాత ఆమెకు ఇష్టమైన వాడిని పెండ్లి చేసుకుంటూ స్వతంత్రాలయ్యుండును, కానీ ప్రభునందు మాత్రమే పెండ్లి చేసుకున్నవలను. ఇది బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ఆర్డర్స్. ఏమంటే కొన్ని ఆర్డర్స్, వివాహం చెయ్యాలనుకున్నారో వివాహం చెయ్యాలనుకున్న వాళ్ళకి ఈడుమించిపోతుంది, కానీ ఎవరు నచ్చటం లేదు ఆ కన్యకకు. ఆమెకు ఒక టార్గెట్ ఉంది, ఆమెకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, నా భర్త ఇలాగ ఉండాలి, నా భర్తకి ఇంత సాలరీ రావాలి, నా భర్త ఇంత బిల్డింగ్లు ఉండాలి అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అలాంటి అమ్మాయి ఎంతమందిని రిజెక్ట్ చేస్తున్నా, ఇంకా మీడి మించిపోయింది అనుకో, సపోజ్ పెళ్లి చేసి ఆమె అనుకున్నది జరగదు, ఇక ఆమె అనుకున్న కలల రాజు రాదు కనుక పెళ్లి చేసే, అలాగే పెళ్లి చేసుకోను అని పూర్తిగా నిశ్చయించుకుని ప్రభు కొరకు ప్రభు యొక్క సేవా నిమిత్తం ఆగిపోయింది అనుకో, వెరీ గుడ్, అలా పెంచినందుకు నీకు శభాష్, అలా నువ్వు దృఢముగా నువ్వు పెంచావు, వివాహము అవసరం లేదు, దేవుని కొరకే నేను బ్రతుకుతాను, దేవుని కొరకే నేను చచ్చిపోతానని ఒక మన పౌలు గారులా నేను నిర్ణయం తీసుకున్నారనుకో సపోజ్, ఓకే. అలాగే పురుషుల్లో కూడా వివాహాలు చేసుకోకుండా ఉన్నటువంటి అమూల్యమైన మనుషులు చాలామంది ఉన్నారు. స్వామి వివేకానంద గారిని చూసుకున్నా, లేదా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూసుకున్నా, అని వివాహం చేసుకున్న భార్య ఎక్కడైతే మళ్ళీ తన పరిపాలనకు అడ్డొస్తుందేమనుకుని రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే సన్యాసులు అంటారు మనలో కూడా, సన్యాసులు అవునా, ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనక, భార్యకు చిక్కుకోక, పిల్లలకు చిక్కుకోక తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు పోతారు. కొంతమంది అయితే పెళ్ళే చేసుకోకుండా హిమాలయాలకు వెళ్ళిపోతారు.
తపస్సు చేసుకుంటారు. ఏమంటే అలా తపస్సు చేసుకోవడానికి దేవుని కార్యాలకు భార్య అడ్డమైన పిల్లలు అడ్డమవుతారని, వాళ్ళు వివాహం చేసుకుని వాళ్ళ జీవితాలు ఎందుకు సర్వనాశనం చేయాలని వాళ్ళు ఏం చేస్తారంటే వివాహాలు చేసుకున్న పరిచర్యలో ఉంటారు కదా. ఇది దాని యొక్క భావజాలం, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంతేగాని లక్ష్మీ మ్యారీడ్ అంటే తండ్రి వివాహం చేసుకున్నాక అర్థం కావట్లేదు. బైబిల్ వక్రీకరించాలి, బైబిల్ వక్రీకరించాలి అనేటువంటి ఉద్దేశమే తప్ప బైబిల్లో ఉన్న సత్యం కొరకు మాట్లాడడానికి ప్రయత్నం